ఎంత హ్యాపీనో చిరంజీవి గారు ఏవి లాంచ్. ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ స్థాయి కొడుకు ఒకటి ఊహించుకొని నేను యాక్టర్ అవ్వాలి, ఇలా సాధించాలి, నా ఒక్కడే వచ్చి కష్టపడి చాలామందికి నాలాగా స్ఫూర్తి ఇచ్చిన ఒక మహావ్యక్తి. మెగాస్టార్ అన్నా అనే పిలుపు చాలు సాయం అందిపోతుంది. ఆయన చేతి స్పర్శ చాలు, ఎంతటి కష్టమైనా ఇట్టే తొలగిపోతుంది. ఆ చేతికి నరం లేదు, ఆ నోటికి కుదరదు అన్న మాట రాదు. అభిమానులు చేసుకున్న పుణ్యం, దేవుడు పంపిన సాయం, నిస్వార్థ సేవకు నిలువెత్తు శిఖరం అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి. మహారాజు నాని సమిధల్ని మారి నిలువెల్లా వెలిగెరా, భోగాన్ని విడిచి త్యాగాన్ని వలచి తాపసిగా నిలిచెరా. హీరోగా ఎవరెస్టంత కీర్తి, కానీ తన అభిమాన సోదరులకు అలాగే అందరికీ ఉపయోగపడ్డ ఆలోచన చేయడం మెగాస్టార్ కి మాత్రమే సాధ్యం. 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ప్రారంభించారు. అభిమానులు రక్తదానంతో పాటు నేత్రదానం కూడా చేసేందుకు అన్నయ్య పిలుపు మేరకు ఉరకలెత్తారు. అప్పుడు మొదలైన ఈ ప్రస్థానం నేటికి అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. ఆపదలో ఉన్న ఎన్నో ప్రాణాలకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా బ్లడ్ డొనేట్ అవుతూనే ఉంది, ప్రాణాలను నిలుపుతూనే ఉంది. అంతేకాదు, వేలల్లో నేత్రదానం కూడా చేస్తూ ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపింది అన్నయ్య స్ఫూర్తి. తన అభిమాని మాత్రమే కాదు, సాయం కావాల్సిన ఎవరికైనా ఆయన తలుపు తడితే చాలు, ఒక్క మాటలో అక్కడ ఎమర్జెన్సీ క్లియర్ అవుతుంది. తరతమ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి సాయం అందించే నిస్వార్థమైన గుండె మెగాస్టార్ చిరంజీవి. తనకు తానుగా పర్యవేక్షించి సాయం అందించి జీవం పోసిన సందర్భాలు కోకొల్లలు. అన్నయ్య చిరంజీవి గారి సేవలు సాయాల గురించి మనకు తెలిసింది గోరంత, తెలియంది తెలియనివ్వనిది కొండంత. కరోనా విలయ తాండవం చేస్తున్న రోజులు, రోజువారీ బత్తాలతో జీవనం సాగించే ఎందరో సినీ కార్మికులు షూటింగ్స్ లేక ఆదాయం లేక కష్టాల్లో ఉంటే ఆ మెగా గుండె తట్టుకోగలదా? అందుకే వెంటనే ఒక బృందాన్ని ఏర్పాటు చేసి సిసిసి అనే ఒక ట్రస్ట్ మొదలుపెట్టి తానే స్వయంగా ఆర్థిక సహాయం చేసి సినీ కార్మికులందరికీ నిత్యావసర వస్తువులను అందించారు. అంతేకాదు, రెండు రాష్ట్రాల్లో ఎంతో మందికి ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేశారు, ప్రాణాలు నిలిపారు. అన్నయ్య సినిమాలు ఏడాదికి ఒకటే రావచ్చు, కానీ ఆయన సాయం వారానికి ఒకటైనా బయటకొస్తూనే ఉంటుంది. పైవాడు అన్నయ్యకు నటన వరంగా ఇచ్చాడు, అదే పైవాడు సాయం రూపంలో మనందరికీ దగ్గరయ్యాడు. ఎన్నెన్నో రూపాల్లో లక్షల్లో మందికి సాయం అందించిన మెగాస్టార్ చిన్నా పెద్ద అని చూడం, ఎదుటి వారికి ఉపయోగపడుతుంది అంటే చాలు. స్వశక్తితో శ్రమించి ఎదిగిన మెగాస్టార్కి శ్రమ విలువ ఎంతో తెలుసు. అందుకే శ్రామికుడికి కష్టం వస్తే తనకు కష్టం వచ్చినట్టుగా భావించి సమస్యను దూరం చేయడానికి మహావిష్ణువు గజేంద్రుని కోసం వచ్చినట్టు సాయం చేసేందుకు ప్రతిక్షణం అందుబాటులో ఉంటారు మన మెగాస్టార్. ఇది కరెక్ట్ గా లేదు, మనకి ఇబ్బందిగా ఉంటది అని చెప్పి గవర్నమెంట్కి చెప్పడానికి చాలా ట్రై చేశాం, ఇండస్ట్రీ అంతా ట్రై చేసింది, నాకు నేను ట్రై చేశాను, ఎవరు కూడా ముందుకెళ్ళలేకపోయాం. కానీ ఒక వ్యక్తి వచ్చి రేట్లు పెంచడానికి కారణమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, మనమందరం తలచిన ఈ ప్రోగ్రాంని బ్లెస్ చేస్తున్నందుకు అన్నయ్య మీకు హృదయపూర్వకంగా నమస్సుమాంజలి. మీరు చూపిన బాటలోనే మా టీసీఏ టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ కూడా నడుస్తుంది. అలాగే టీసీఏతో తోడుగా ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ ఇలాంటి మంచి కార్యక్రమాలకు ఎల్లకాలం తోడుగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, వీ లవ్ యూ ఫర్ ఎవర్. East or West,
మెగాస్టార్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. వావ్, మెగాస్టార్ గారి ఏవి చూస్తేనే గూస్ బంప్స్ అన్నమాట. ఇంకా అసలు మ్యూజిక్ కూడా అవసరం లేదు, అబ్బా అసలు అద్భుతమైన ఏవి సార్. ఇంకా మెగాస్టార్ గారి ఏవి అంటే ఇంకా ఎలా ఉంటుందో అందరం ఊహించుకోగలము. అండ్ ఇప్పుడు మనందరం ఎదురు చూస్తున్న టైం, ఒక్కసారి మీ సౌండ్ పెంచితే మన ఆపద్ బాంధవుడు మన అన్నయ్య మెగాస్టార్ బిగ్ బాస్ గాడ్ ఫాదర్ చిరంజీవి.